భయం లేదు రాజ్యాంగం అంటే. అలాగే ఇంట్లో నుంచి బయటికి రాడు, ఒక ప్రెస్ మీట్ పెట్టడు, పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ దా త పు త్రుడు అండి. ఇవన్నీ ఇది అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. ఇవన్నీ చాలా కీలకమైన, మనం సరదాగా మాట్లాడలా చాలా చాలా. అలాగే నేను వింటుంది అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్కి చూపిస్తే ఇతను ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు. ఎవరైనా చెప్తారు, చూపించండి అతనికి. మరి ఇలాంటి వాడు భవిష్యత్తులో అసలు నాకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలనిపిస్తే, అసలు ఇతని మానసిక స్థితిని ఎవాల్యుయేట్ చేయడానికి అసలు టోటల్గా ఒక మెడికల్ టీమ్ని పంపించండి ఢిల్లీ నుంచి, ఎయిమ్స్ నుంచి అని. మనం నవ్వుకుంటున్నాం కానీ ఇది నిజమేది. మనం అర్థం చేసుకోవాలి దాన్ని. సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఒక మానసిక ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు. అందుకని చెప్పి ముఖ్యంగా మనకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు, నేను ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చెప్తున్నా. బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా చూసుకోండి. మిమ్మల్ని అందరినీ మీరు అనుకుంటున్నారేమో, అతని బలం మానసిక బలం కాదు, పిచ్చది.